బొగ్గుని తవ్వుతూ అండర్ గ్రౌండ్లోకి వెళుతూ ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా మార్పు జరిగినప్పుడు, ఏదైనా మార్పు సంభవించినప్పుడు, ఎక్కువగా బొగ్గును తవ్వకం చేస్తూ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద క్రెయిన్స్ తోటి ఆ బొగ్గు తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు, భూమిలో మార్పులు జరిగినప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కరుగుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. కదిలినప్పుడు ఈ భూప్రకంపనలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం వచ్చినటువంటి భూప్రకంపనలు ఈ కోల్ బెల్ట్ చుట్టూ ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదయం 7:20 మన తెలంగాణ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. హైదరాబాదు, వరంగల్, నల్గొండ, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా పెద్ద ఎత్తున రావటం జరిగింది. చెర్ల లాంటి ప్రాంతంలో, దుమ్ముడి లాంటి ప్రాంతంలో, ఈలిసి ప్రాంతంలో బాగా భూకంపించడం జరిగింది. దీని ప్రభుత్వ అధికారులు కూడా పరిశీలన తీసుకొని ఆయా ప్రాంతాలు ఒకసారి మొత్తం వీటింగ్ చేస్తే బాగుంటుంది. నేను ఇంట్లో కూర్చొని పేపర్ చదివిన సమయంలో ఇల్లంతా కంపించిన ఒకేసారి కంపించినట్టుగా అనిపించింది. బయటకు వచ్చి చూస్తే ఆ ఇల్లు షేక్ అవుతుంది అనిపించింది. మీ ఇంట్లో కుటుంబం తెలంగాణతో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ప్రధానంగా జగ్గయ్యపేట పట్టణం, అలాగే విజయవాడ పట్టణం, అటు ఏలూరు దాకా కూడా భూప్రకంపనలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఏలూరు నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు మనం చూసాం, తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రధానంగా ఖమ్మం, వరంగల్, అలాగే నల్గొండ, అలాగే హనుమకొండ, ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భూమి కంపించినట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఇకటు ఆంధ్రాలో కూడా భూమి కంపించింది. విజయవాడతో పాటు జగ్గయ్యపేట పట్టణం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఏలూరు వరకు కూడా మనకి భూమి కంపించినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు ఏలూరు నుంచి. మల్లికార్జున్, ఏలూరు అలాగే చుట్టుపక్కల ఏ ప్రాంతాలకు భూమి కంపన ఉన్నట్టుగా తెలుస్తోంది? తీవ్రత ఎట్లా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? ఏలూరుకు, ఏలూరు జిల్లా వరకు సంబంధించి వేలేరుపాడు ఏదైతే ఉందో, వేలేరుపాడు, కుక్కునూరు, అట్లాగే ఆ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ కొయ్యలగూడెం ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 2-3 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు అయితే చెబుతున్నారు. తెల్లవారుజామున 7:28 ఒక్కసారి, అలాగే ఉదయం 4:30 సమయంలో ఒకసారి కంపించినట్టుగా చెబుతున్నారు. ఆ సమయంలో పొలం పనులకు వెళ్ళిన వాళ్ళకి ఏం జరుగుతుందో ఒక సెకండ్ పాటు అర్థం కాలేదు. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్లలో నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు లేచి చూసేసరికి వాళ్ళకు కూడా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి అయితే, ఒకరికొకరు అంటే కంపించినట్టుగా ఒకరి నుంచి ఒకరు సమాచారం అందుకుని ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే తీవ్రత చాలా తక్కువగా ఉంది. 2 సెకండ్ల పాటు ఆ భూమి కంపించి వారందరూ కూడా ఒక కంగారు అయితే పడ్డారు. ముఖ్యంగా ఎక్కువ తీవ్రత కనిపించింది మాత్రం వేలేరుపాడులోని అల్లూరి నగర్ ప్రాంతం. ఇది కూడా ఖమ్మం జిల్లాకి ఆనుకుని ఉంటుంది. ఖమ్మం జిల్లా నుంచి ఇదంతా కూడా ఖమ్మం నుంచి ఈ బోర్డర్లు అంటే 2-3 మండలాల్లో ఇక్కడ ఎక్కువ ఆ తీవ్రత కనిపించింది. ఒక 2-3 సెకండ్ల పాటు ఆ తీవ్రత ఉండడంతో జనంకి మాత్రం అర్థం కాలేదు. కానీ ఇప్పటికీ దాని గురించి అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. మళ్ళీ ఇది వస్తే ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి ఆందోళన అయితే ఆలలో అయితే కనిపిస్తోంది. చక్రం అధికారులు ఏమైనా దీని మీద ప్రకటన చేసే పరిస్థితి ఉందా? దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా?
ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. అయితే ఏ ప్రాంతాల్లో ఈ కంపన అనేది ఉంది అనే దానిపైన అయితే సమాచారం సేకరిస్తున్నారు. స్థానికులు మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే కొయ్యలగూడెం అలాగే జంగారెడ్డిగూడెం వేలేరుపాడు మండలాల్లో అయితే ఈ ప్రకంపన తీవ్రత అయితే కనిపించింది. చక్రేట్స్ మల్లికార్జున్. ఏలూరు అంటే ఏలూరు వైపు పూర్తిగా రాలేదు, కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఏలూరుకి ఖమ్మం బార్డర్ మనం చూసినట్లయితే వేలేరుపాడు, కుక్కునూరు, కొయ్యలగూడెం ఇవన్నీ కూడా ఖమ్మం నుంచి ఆంధ్రాలోకి దారితీసేటటువంటి ప్రాంతాలు, తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వెళ్ళేటటువంటి ప్రాంతాలు. ఆ బార్డర్ ప్రాంతంలో ఎక్కువగా ఈ భూ ప్రకంపనలు ఉన్నట్టుగా మనకి మా ప్రతినిధి అందించిన వివరాల్లో తెలుస్తుంది. సో ప్రధానంగా ఖమ్మం చుట్టుపక్కల ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం అలాగే కోల్ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి భూ ప్రకంపనలు వచ్చినట్టుగా మనకి ఇక్కడ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. అటు వరంగల్, హన్మకొండ, చెర్ల, మణుగూరు, ఇటు ఏలూరు బార్డర్, ఖమ్మం ఏలూరు బార్డర్ కావచ్చు, ఇదంతా కూడా మనం గమనించినట్లయితే కనుక పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కోల్ బెల్ట్, కోల్ బెల్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కోల్ బెల్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అని మరి మనం గమనించాలి. కోల్ బెల్ట్లో ఎప్పుడూ కూడా భూమిని తవ్వుతూ ఉంటారు, కోల్ని వెలికితీస్తూ ఉంటారు, బొగ్గుని వెలికితీస్తూ ఉంటారు, విపరీతమైనటువంటి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. ఓపెన్ కాస్ట్, క్లోజ్డ్ కాస్ట్ గనుల్లో ఈ బొగ్గు ఉత్పత్తి చేయడానికి భూమిని తవ్వుతూ ఉంటారు. విపరీతమైనటువంటి లోతులో ఈ భూమిని తవ్వడం, లోపల ఉన్నటువంటి బొగ్గును తవ్వినప్పుడు ఆ ఖాళీలు ఏర్పడడం కావచ్చు, ఇలాంటివి సాధారణంగా బొగ్గు గనుల ప్రాంతాల్లో జరుగుతూ సంభవిస్తూ ఉంటాయి. ప్రధానంగా బొగ్గును ఎక్కువగా తవ్వడం, ఆ భూమిలో ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో, ఆ ప్లేట్స్ నిర్మాణం ఏదైతే ఉంటుందో, ఆ నిర్మాణంలో తేడాలు రావడం, అసమానత కలగడం అనేది జరిగినప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయినప్పుడు ఇలాంటి భూప్రకంపనలు వస్తూ ఉంటాయి. బహుశా అదే ఒక కారణం కూడా మనం ప్రస్తుతం ఇక్కడ భావించవచ్చు. సో అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్టుగా మనకి అధికారిక సమాచారం అందుతుంది. 7:30 నుంచి 7:30 మధ్యలో ఈ భూ ప్రకంపనలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో భూ ప్రకంపనలు అనేది మనం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కట్టబోతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లో సీస్మిక్ జోన్, అంటే సేఫెస్ట్ జోన్గా హైదరాబాద్ని భావించేవాళ్ళు. ఎప్పుడో అడపాదడపా చిన్న చిన్న ఘటనలు తప్పించి భూమి కంపించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా హైదరాబాద్లో కనిపించవు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే, అంటే భూకంప కేంద్రం ములుగులో ఉన్నప్పటికీ కూడా వేవ్స్ అనేవి హైదరాబాద్ దాకా రీచ్ అయ్యాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భూకంపం అనేది ఈరోజు చూశారు ప్రజలు. సో దీనికి సంబంధించి